ముస్లింలంతా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా లేరు క్రమంగా మార్పు వస్తుంది ఇప్పుడు జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో కొన్ని చోట్ల ముస్లిం డామినేటెడ్ ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది అదే సమయంలో కాశ్మీర్ లోయలో కూడా భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి ఓట్లు స్టార్ట్ అయినాయి పూర్తిగా సీట్లు రాకపోయినాయి అదే సమయంలో షగున్ పరిహార్ ఆమె వయసు ఇరవై తొమ్మిదేళ్లు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ప్రచార సమయంలో ఆమె తండ్రిని మామని తీవ్రవాదులు చంపేశారు అప్పట్లో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్లో అప్పుడే ఎంటెక్ పూర్తి చేసి వచ్చింది ఈ అమ్మాయి అశగున్ పరిహార్ హిందూ అమ్మాయి అప్పటికే ఆమె కేవలం ఇరవై మూడేళ్ళు క్రిష్టావర్ నియోజకవర్గం జమ్మూ కాశ్మీర్ ముస్లిం ఆజక్తితో ఉన్నటువంటి నియోజకవర్గం అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ బలమైన అభ్యర్థిని పెడితే అక్కడ ఈ అమ్మాయిని భారతీయ జనతా పార్టీ పోటీకి పెట్టింది దాదాపు అరవై ఐదు శాతం ముస్లింలు ఉన్నటువంటి ఏరియా అనమాట అలాంటి చోట్ల ఇప్పుడు అమ్మాయి ఐదు వందల నలభై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలిచింది తద్వారా ముస్లింలలో కూడా మంచి మార్పు ప్రారంభమైంది ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాద బాధితురాలుగా అమ్మాయికి ఓట్లేశారన్నదే ఇప్పుడు చర్చ నడుస్తోంది